నిన్ననే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు పరిశ్రమల దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం అటు పర్యావరణంలో భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నాం పరిశ్రమల్లో కూడా భారతదేశంలో ఖచ్చితంగా అగ్రభాగంలోనే నిలబడ్డాం ఇదొక నిజంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ చాలా అద్భుతమైన ఒక సమ్మిళితమైన అభివృద్ధి జరుగుతున్న ఒక రాష్ట్రం తెలంగాణ నేను మన శాసనసభలో కూడా చెప్తాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలుగులో చెప్పాలి అంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పవచ్చు సమగ్ర అంటే హోలిస్టిక్ గా సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ గా సమతుల్య అంటే బ్యాలెన్స్డ్ గా సమ్మిళిత అంటే ఇంక్లూజివ్ గా ఇదో ఊరికే డైలాగ్ బాగుంది కాబట్టి చెప్పడం లేదు దాని వెనకాల అర్థం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ఇస్ ఎ రేర్ స్టేట్ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక అరుదైన దృశ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది 75 సంవత్సరాల నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరగనన్ని చాలా ఆసక్తికరమైన ప్రజలకు అత్యంత అవసరమైన ప్రజలు కేంద్రంగా ఉండే కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి ఎట్లా అంటారా నిన్న పర్యావరణానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇచ్చింది ఏ రాష్ట్రం పర్యావరణం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని ప్రేమని కనబరిచి పనిచేస్తుంది ఆ రాష్ట్రం ఎట్లా పనిచేస్తుందని చెప్పి కొన్ని క్రైటీరియా పెట్టి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ర్యాంకింగ్ ఇచ్చింది ర్యాంకింగ్లు ఇస్తే 28 రాష్ట్రాల్లో అగ్రభాగాన్ని నిలబడ్డది మన రాష్ట్రం మన తెలంగాణ అదే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అని కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కలిసి సంయుక్తంగా ఇస్తూ ఉంటాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో పరిశ్రమలకు సత్వర అనుమతులు అవినీతి రహితంగా పారదర్శకంగా ఇచ్చే రాష్ట్రాలు ఎక్కడ అని చెప్పి ర్యాంకింగ్లు ఇస్తే అందులో కూడా సమున్నతంగా సగర్వంగా అగ్రభాగాన్ని నిలబడ్డది మన తెలంగాణ నేను మొన్న ఒక 2 వారాల పాటు అమెరికాకి తర్వాత బ్రిటన్కి పోయొచ్చాను పోయొచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద సంస్థకు సంబంధించిన చైర్మన్ గారిని కలిసినాను అమెరికాలో న్యూయార్క్ కలిసినప్పుడు ఆయనకి నేను మాటల్లో మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఆయనకు చెప్పింది ఏమంటే మా దగ్గర టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం ఉంది టీఎస్ ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పవలసిన అవసరం కూడా లేదు మీకంటూ సొంత స్థలం ఉంటే లేదా ఇట్లాంటి పారిశ్రామిక వాడలో మీకంటూ ఒక ప్లాట్ అలాట్ చేయబడితే ఏ అప్రూవల్ కానీ ఏ అనుమతి కానీ అవసరం లేకుండా మొట్టమొదటి రోజే ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టవచ్చు స్థానిక పంచాయతీ కానీ స్థానిక మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరిని అడగవలసిన అవసరం లేదు యూ కెన్ సెల్ఫ్ సర్టిఫై యువర్ సెల్ఫ్ అంటే స్వీయ ధృవీకరణ ద్వారా నేను చట్టానికి లోబడి రాష్ట్రంలో ఉన్న నిబంధనలకు లోబడి పనిచేస్తాను అని మీరు కనుక ఒక స్వీయ ధృవీకరణ ఇచ్చుకుంటే అది చాలు అని చెప్పిన రెండవ మాట ఏం చెప్పినా అంటే మీరు ఒకసారి ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించిన తర్వాత 15 రోజుల లోపల మాకు టీఎస్ ఐపాస్ పోర్టల్లో మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుబడి ఎంత ఎంత ఏ రకమైన పరిశ్రమ మీరు పెట్టబోతున్నారు కాలుష్య కారక పరిశ్రమనా కాలుష్య రహిత పరిశ్రమనా అది చెప్పండి దాంతో పాటు ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు ఈ వివరాలన్నీ మాకు ఇచ్చినట్టయితే ఏ అధికారిని కలవాల్సిన అవసరం లేదు 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అని చెప్పిన మూడో మాట ఏం చెప్పిన ఆయనకంటే 16వ రోజు నుంచి అధికారి ఎంత పెద్దవాడైనా కావచ్చు జయేష్ సంజన్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు మధుసూదన్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒకవేళ పర్మిషన్ కనుక 15 రోజులు ఇవ్వకపోతే చట్టానికి లోబడి టీఎస్ఐ పాస్ చట్టానికి లోబడి ఇవ్వకపోతే 16వ రోజు నుంచి రోజుకు 1000 రూపాయలు జరిమానా వేసే అధికారం కూడా మా ప్రభుత్వానికి ఉంది అని చెబుతూ నేను ఆయన కన్నాను సార్ దర్ ఇస్ నో స్టేట్ ఇన్ ఇండియా నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ గివ్స్ యూ దీస్ 3 గ్యారంటీస్ ఈ 3 గ్యారంటీలు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అది మా టీఎస్ఐ పాస్ అని చెప్పి నేను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసిన చేస్తే ఆయన నవ్వి ఆయన చిరునవ్వులు చిందిస్తూ అతను ఒకటే మాట అన్నారు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కాదు అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పాలసీ లేదు వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి
అని చెప్పడం జరిగింది. ఈయన మాట ఏం చెప్తా అన్నంటే, వి ఆర్ నాట్ బెంచ్ మార్కింగ్ ఆర్ సెల్స్ అగెన్స్ ది బెస్ట్ ఇన్ ఇండియా, వీఆర్ ట్రైంగ్ టు బెంచ్ మార్క్ ఆర్ సెల్స్ అగెన్స్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. టీఎస్ఐ పాస్ అనే చట్టం రూపొందించినప్పుడు ముఖ్యమంత్రి గారు 7 గంటల పాటు మీ అందరితో సమావేశమయ్యారు వివిధ పారిశ్రామిక సమాఖ్యలతో. ఆ రోజు ఆయన పరిశ్రమల శాఖలో ఉన్న అధికారులకు కానీ అప్పుడు అక్కడ ఉన్న ఇతరులకు కానీ చెప్పింది ఒకటే, ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఏది, దాన్ని మీరు యథాతథంగా అనుసరించే ప్రయత్నం చేయండి, ఇంకా ఏమైనా ఉంటే ఇంప్రూవ్ చేయండి అని చెప్పి టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి ఇప్పుడు సరిగ్గా 8 ఏళ్ళు 9 ఏళ్ళు దాటింది. 2014 నవంబర్లో అక్టోబర్ నవంబర్లో టీఎస్ ఐపాస్ చట్టం వచ్చింది. ఇంకా ఒక 3-4 నెలలు దాటితే 9 ఏళ్ళు దాటి 15 ఏళ్ళలో టీఎస్ ఐపాస్ కూడా పడుతుంది. ఒక్క పరిశ్రమలు పర్యావరణమనే కాదు, సమతుల్య అభివృద్ధి అని నేను అన్నాను. ఒకవైపు పరిశ్రమలు పెరుగుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, మరొక వైపు పర్యావరణం విషయంలో భారతదేశంలో కాదు మానవ చరిత్రలోనే 3వ అతిపెద్ద ప్రయత్నం తెలంగాణకు హరితహారం. 240 కోట్ల మొక్కలు నాటే యజ్ఞం హరితహారం. దానివల్ల ఈరోజు తెలంగాణలో బ్రహ్మాండంగా 5,13,000 ఎకరాల కొత్త అడవి, కొత్త పచ్చదనం మనకు వచ్చింది. కొత్తగా గ్రీన్ కవర్ 7.7% మన రాష్ట్రానికి పెరిగిందంటే మన భవిష్యత్ తరాల, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనం అందిస్తున్న ఒక వరం హరితహారం. అటు పరిశ్రమలు పెరుగుతున్నాయి, అటు పర్యావరణం పెరుగుతుంది. తెలంగాణ జనాభా మీరు చూస్తే 3% కంటే తక్కువ ఈ దేశంలో, కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ఈరోజు జాతీయ పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు దక్కించుకుంటూ తెలంగాణ పల్లెలు ఎట్లుండాలన్న దేశంలో దేశానికి పాఠాలు చెప్తున్నది మన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా. ఇంకోవైపు పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే 26 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులతో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా తెలంగాణలో అత్యుత్తమంగా భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ పట్టణ ప్రగతిలో కూడా మనకే లభించిన విషయం నేను చెప్తా ఉన్నా. పల్లె పరుగులు పెడుతున్నది ప్రగతి బాటన, పట్టణం కూడా ప్రగతి బాటన నడుస్తూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఒకవైపు సంక్షేమం ఉంది, మరొకవైపు అభివృద్ధి. 2,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న ముసలమ్మ సంతోషంగా ఉన్నది, మరొక వైపు పరిశ్రమల్లో ఈరోజు రాయితీలు అందుకుంటూ పరిశ్రమలను చక్కగా నడుపుకుంటున్న పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రకమైన సమ్మిళితమైన అభివృద్ధి, ఈ రకమైన ఆలోచనాత్మకమైన ఆచరణాత్మకమైన అభివృద్ధి బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదు అంటే ఇది అతిశయోక్తి కాదు. తెలంగాణలో ఒకవైపు తాగునీరు, మరొక వైపు సాగునీరు, రెండింటికి పెద్ద పెద్ద వేసింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం జరిగింది ఆనాడు టీఐఏ ఆధ్వర్యంలో నాకు బాగా గుర్తుంది. మేమందరం కూడా చర్లపల్లికి వచ్చి చర్లపల్లి పారిశ్రామిక వాడలో జయశంకర్ గారి విగ్రహాన్ని పెడితే నివాళులు అర్పించి విగ్రహాన్ని ఆవిష్కరించి సుధీర్ రెడ్డి గారు, గోపాలరావు గారు అందరూ పిలిస్తే వచ్చి దండేసి ఆ మహానుభావుడికి ఆనాడు దండం పెట్టుకొని తప్పకుండా మీ దయతో తెలంగాణ రావాలని ప్రార్థించి మీతో పాటు కొట్లాడిన వాళ్ళం మేము. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఆనాడు ఎంత భయపెట్టిండు పారిశ్రామికవేత్తల్ని, తెలంగాణ వస్తే పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, పెట్టుబడులన్నీ పారిపోతాయి, ఇక్కడ నాయకత్వ దక్షత ఉందా, వీళ్ళకంత సీన్ ఉందా, వీళ్ళకంత తెలివి ఉందా, అంత సమర్థత ఉందా అని ఎక్కిరిచ్చిన నోళ్ళు ఎక్కడ పోయినా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 9 ఏళ్ల కింద మీ రాష్ట్రాన్ని మీకు పరిపాలించుకోవడం చేతనవుతుందా అన్న వాళ్ళు ఇవాళ తెలంగాణ దేశానికే పాఠాలు నేర్పుతుంటే నోరెళ్ళ పెట్టి చూసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఉండే తమిళనాడులో, చెన్నైలో ఉండే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఈరోజు చూస్తుంటే నాకు ఏదో న్యూయార్క్ నగరానికి పోయినట్టుందని చెప్తే అది మనందరికీ తెలంగాణ బిడ్డలుగా గర్వకారణమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.